ఇంకెంతకాలం అండి స్కూల్ పిల్లలు పాడైపోతుందిగా చదువు. కరోనా ఉంటే కరోనా లేదండి, ఇప్పుడు విజయవాడ లేదు, కృష్ణా జిల్లా మొత్తం లేదు. ఏముందే 80,000 90,000 ఉండే కేసులు ఇప్పుడే 3,000కి వచ్చినాయి. స్కూల్స్ ఓపెన్ చేయడం అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏమన్నా కరోనా వస్తే మళ్ళీ వాళ్ళ పాపం ఏమన్నా అయితే అది కుటుంబానికి చాలా ప్రమాదం. ఆ విషయంలో నేను జగన్ కరెక్ట్ కాదని వన్ ఇయర్ ఎడ్యుకేషన్, ప్రాణం కంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ప్రాణం, తర్వాత ఎడ్యుకేషన్. కరెక్ట్, పిల్లల చదువు పోతుంది. కరెక్ట్, ఇప్పటికే 5.5 నెలలు అయిపోయింది, పిల్లల స్టడీస్ పోతాయి కదా, ఇవాళ చదువు పాడైపోతుంది కదా. ఒకరోజు ఆపి ఒకరోజు పెడుతున్నారండి. నవంబర్ 2 నుంచి స్కూల్ ఓపెన్స్ అంటే వాళ్ళు మొత్తంగా వదిలితే మాత్రం కరెక్ట్గా కాదండి. అది 50 మందిని 3 షిఫ్ట్లుగా పెట్టి స్కూల్ని ఇప్పుడు 150 మంది ఉంటే 50-50 మంది చొప్పున డిస్టెన్స్ పెట్టి చెప్పొచ్చు. మొత్తాన్ని ఒకసారి వదలడం కరెక్ట్ కాదు. ఒకే టైంలో అందరినీ అన్ని స్కూల్లో వదిలేయడం కరెక్ట్ కాదు. ఓపెన్ చేయాలి కదా మేడం, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఏమైనా చిన్నపిల్లలకు వచ్చింది అంటే కొంచెం భయం ఉంటుంది, పేరెంట్స్ తప్పదు. కానీ ఎడ్యుకేషన్ కూడా ముఖ్యం కదా. కరెక్టే, ప్రస్తుతానికి తగ్గుముఖం పెట్టిందిగా కరోనా, అదే అప్డేట్స్ అలా పెడతామంటున్నారు. నాకైతే కరెక్ట్ కాదు, ఎందుకంటే మళ్ళీ జూన్ వరకు అయితే కొద్ది పిల్లలు ఈ కరోనా కదా, అప్పుడు దాకా అయితే కొంచెం సేఫ్టీగా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఉత్తరప్రదేశ్లోనే ఇక్కడ బాగా స్ప్రెడ్ అయింది కదా, మొన్న మంద కూడా శ్రీకాకుళంలో స్ప్రెడ్ అయింది కొంతమంది పిల్లలకి. మరి అలాంటి విధానం రాకుండా ఇప్పుడు ఎన్నో ఆపేలు పోయింది కదా, 6 నెలలు. ఇంకొక 6 నెలలు ఆపితే మార్చికి మళ్ళీ వచ్చే మార్చికి ఏప్రిల్ మే జూన్. కరెక్టా కాదా అని మన అడగటం కంటే స్కూల్ టీచర్లు అడిగితే బెటర్. వాళ్ళు కదా స్కూల్ పిల్లల గురించి వాళ్ళు తెలిసేది. మీరు స్కూల్ టీచర్ని, వాళ్ళ హెడ్మిస్టర్స్ని, వాళ్ళు ఆ యొక్క కరస్పాండెంట్స్ని వాళ్ళని అడిగి ఏమిటి స్కూల్ ఓపెన్ చేయటం కరెక్టా కాదని చెప్పేసి అడిగింది. ఎందుకంటే ఆ స్కూల్ ఓపెన్ చేయటం అనేది మంచిదే, కానీ లిమిటెడ్ స్టూడెంట్స్ని, లిమిటెడ్ స్టూడెంట్స్ని డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క క్లాస్కి ఎంతమంది రావాలి అనేది పెట్టుకొని మనం ఎలాగా సీట్కి సీట్కి మనం ఎలాగా డిఫరెంట్గా కూర్చుంటున్నామో వాళ్ళు కూడా పిల్లలకి అలాగా మెయింటైన్ చేయగలిగితే ఓపెన్ చేయొచ్చు. అది నాకైతే డౌటేనమ్మ. ఈ సంవత్సరానికి కరోనా తగ్గలేదు, కట్టలేదు, ఇంకా పెరుగుతుంది. ఆ టైంలో పిల్లల్ని 100 మందినో 1000 మందినో ఒకసారి చేరితే ఏ విధంగా కంట్రోల్ అవుద్ది, ఇంకా పెరుగుద్ది. పోతే 1 సంవత్సరం పోద్ది, ఏమైనా పోతే ప్రాణాలు పోతాయి ఏంటి కాదు, 1 సంవత్సరం వేస్ట్ అయితే అవుద్ది. వాళ్ళేం పసిపిల్లలు. అది కరెక్ట్ కాదండి, చిన్నపిల్లలు కదండి, అది అది కరెక్ట్ కాదు. ఎడ్యుకేషన్ పోతుందండి, ఎడ్యుకేషన్ కన్నా పిల్లల భవిష్యత్తు కావాలి కదా మెయిన్ ఇంపార్టెంట్. అది ఆలోచించాలి కదా, మెయిన్ పాయింట్ అది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.